Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh, and ivalti topic vachesi manam rojuki enta water tagali, enta water tagite manaki manchidi, motadu minchi tagite em avutundi ane vishayannaithe manam ippudu telusukundamu. Meeru tagadam moolana nijangane manaku prayojanam untunda? Okka sari aalochinchandi, evaraina ఆలోచించండి. నీరు తాగితే ప్రయోజనం ఏంటి? విటమిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుంటే విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి అందుతాయి, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి అంతే. అసలు నీరు ఎందుకు తాగాలి? నీరు వల్ల ఉపయోగం ఉంటుందా అని ఎవరైనా ఆలోచించారా? సో ఇప్పుడైతే నేను ఆ నీరు ఎందుకు తాగాలి, అసలు మన బాడీలో ఎంత శాతం ఎంత పర్సంటేజ్ వాటర్ అయితే ఉంటుంది అనే విషయాలన్నీ క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. సో మన బాడీలో వచ్చేసి 65% ఆఫ్ వాటర్ అయితే ఉంటుంది. సపోజ్ ఒక 100 కిలోలు బరువు ఉన్నాడనుకోండి ఒక మనిషి, 65% ఆ బాడీలో వాటర్ అనేది ఉంటుంది. సో మన శరీరం బరువుని బట్టి దానిలో ఎంత బరువు ఉంటే అంత 65% వరకు మన శరీరంలో వాటర్ ఉంటుందన్నమాట. అయితే వయసు రీత్యా కూడా ఈ వాటర్ శాతం అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఎలా అంటే వృద్ధులలో ఒకలాగా ఉంటుంది, పిల్లల్లో ఒకలాగా ఉంటుంది, యవనంలో ఉన్న వాళ్ళకు ఒకలా ఉంటుంది అన్నమాట. వృద్ధులలో 50% వరకు వాటర్ అయితే ఉంటుంది, పిల్లల్లో 80% వాటర్ ఉంటుంది. అయితే మనం తీసుకునే ఈ వాటర్ బట్టి మనకి చాలా రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుంది, అలాగే ఎన్నో రోగాల బారి పడకుండా కూడా మనం కాపాడబడతామన్నమాట. అవి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఓ వ్యక్తికి ఎంత నీరు అవసరం అనేది తెలుసుకుందాం. ప్రతి 20 కిలోల బరువుకి 1 లీటర్ వాటర్ అయితే కంపల్సరిగా మనం తీసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తికి కూడా చాలా తేడా ఉంటుందన్నమాట వాటర్ తీసుకోవాల్సిన కెపాసిటీ అనేది. ప్రతి 20 కిలోలకి 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి కంపల్సరిగా. అంటే ఒక వ్యక్తి కనుక 70 కిలోల బరువు ఉంటే 3.5 లీటర్ల వాటర్ అయితే తీసుకోవాలి. అలాగే 80 కిలోల బరువు కనుక ఉంటే 4 లీటర్ల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట రోజుకి. ఒక మహిళ ప్రతిరోజు 11.5 కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలి. అంటే 2.7 లీటర్స్ అయితే తీసుకోవాలన్నమాట. అలాగే ఒక పురుషుడు 15.5 కప్పులు అంటే 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే ప్రతిరోజు ఇలాగే లెక్క పెట్టుకుని తీసుకోవాలా అనుకోవచ్చు, అలా ఏమీ ఉండదు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనం తీసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ అది మసాలా కారం అలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కంపల్సరీ రోజు ఇంతే మోతాదు, ఇంతే లెక్క పెట్టుకుని తాగాల అంటే అలా కాదు. మనం తీసుకునే ఆహారం, మన ఆహారపు అలవాట్లను బట్టి కూడా మన వాటర్ కంటెంట్ తీసుకోవాల్సింది మార్చుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మనం నివసించే ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న ఉష్ణోగ్రతని బట్టి, అక్కడ ఆహార అలవాట్లని బట్టి కూడా మనం నీరు తీసుకోవాల్సిన శాతాన్ని డిఫరెంట్గా ఉంటుందండి. అలాగని అదే పనిగా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వాటర్ ఎక్కువ తాగేస్తా ఉన్నా కూడా మనకి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఎలా అంటే నీరు శాతం మరీ ఎక్కువైపో అవసరానికి మించి ఎక్కువైపోతే మాత్రం రకరకాల తలనొప్పులు, కండరాలు, ఎముకల నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మరీ తక్కువగా తీసుకోకూడదు, కరెక్ట్గా తీసుకోవాలి. ఈ నీటిని మనం జీవన అమృతం అని చెప్పుకోవచ్చు. మరి స్టార్టింగ్లో ఆల్రెడీ బాడీలోనే 65% అంటే 60-70% వాటర్ ఉంటుందని చెప్పారు కదా, మరి వాటర్ తాగడం ఎందుకు ఆల్రెడీ బాడీలో ఉన్నందుకు అని అడుగుతారా? ఎందుకు అంటే మనం చేసే పనుల వల్ల చెమట రూపంలో, యూరిన్ రూపంలో ఆ వాటర్ అంతా పోతూ ఉంటుంది కదా. అటువంటి పోతున్నప్పుడు మనం మళ్ళీ మన బాడీలోకి వాటర్ చేర్చుకోవాలంటే ఇలాగ కంపల్సరిగా తాగాలన్నమాట. ఏ సమయాల్లో వాటర్ తీసుకుంటే మంచిది అంటే, నాకు తెలిసినంత వరకు మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసిన తర్వాత ఒక చెంబు వాటర్ అయితే తాగేసినట్టయితే మనకు ఈ ఫుడ్ పైప్ మొత్తం చక్కగా స్మూత్ అయిపోతుందన్నమాట. మనకి నైట్ అంతా వాటర్ తాగకుండా ఉంటాం కదా, పొడారిపోయినట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో మనం ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసినట్టయితే ఫుడ్ పైప్ అంత చక్కగా స్మూత్ అయిపోతుంది. తర్వాత ఒక 1/2 అవర్ అయిన తర్వాత హాట్ వాటర్ కానీ, హాట్ వాటర్లో లెమన్ కానీ, హనీ కానీ ఎవరికి అలవాటు అయినట్టు అలాగ హాట్ వాటర్ తాగినట్లయితే మనకి ఫ్రీ డైజెషన్ అయితే అయిపోతుందన్నమాట. అలాగే మనకి చాలామంది వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్ తాగుతారు. అలా తాగడం అనేది మంచిది కాదన్నమాట. మనం వాష్రూమ్కి వెళ్తామనంగా
వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళినట్టయితే మన బ్లాడర్ ఫుల్ అయిపోతుంది. బ్లాడర్లో రిలీజ్ అయిన వేస్ట్ బ్యాడ్ గ్యాసెస్ లాంటివి, బ్యాడ్ లిక్విడ్ లాంటివి, అట్లాంటివన్నీ మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ముందుగా వాటర్ తాగి మనం వాష్రూమ్కి అయితే వెళ్ళాలి. వాష్రూమ్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ అనేది వెంటనే తాగకూడదన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ దాకా. అలా వెంటనే తాగితే మళ్ళీ అక్కడ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వాష్రూమ్కి వెళ్ళే ముందు మనమైతే కంపల్సరిగా వాటర్ అయితే తాగాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసే ముందు కూడా వాటర్ తాగి చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేసే ముందు వాటర్ తాగకుండా చేస్తే మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, కాబట్టి ఎక్సర్సైజ్ చేసే ముందు కూడా మనం వాటర్ తాగి తర్వాతే వ్యాయామం అనేది మొదలు పెట్టాలి. అలాగే భోజనానికి ముందు తాగాలి. భోజనం మధ్యలో ఎక్కువగా వాటర్ అనేది తీసుకోకూడదు అన్నమాట. భోజనం మధ్యలో మనం వాటర్ తీసుకున్నట్లయితే మధ్యలో అవసరమైన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కాకుండా అనవసరమైన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవ్వడం వలన పొట్ట ఉబ్బిపోయినట్టు, మనకి తినాల్సింది తినలేము, అలాగే వామిటింగ్ సెన్సేషన్ లాగా, అలాగే అనవసరమైన జ్యూసెస్ రిలీజ్ అవ్వడం వలన మనకి ఫ్రీ డైజెషన్ కూడా అవ్వదన్నమాట. అవసరమైన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయితే మనకి ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో భోజనం చేసే ముందు కొంచెం వాటర్ తాగాలి ఒక గ్లాసు. భోజనం మధ్యలో తాగకూడదు. భోజనం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాటర్ అయితే తీసుకోవాలి మనం. అలాగే మనం నిద్రపోయే ముందు కంపల్సరిగా వాటర్ అయితే తాగాలి. ఎందుకు అంటే మనకు హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి రాకుండా మనకి మ్యాక్సిమం కాపాడుతుంది అన్నమాట వాటర్ అనేది. సో నిద్రపోయే ముందు కంపల్సరిగా మనం వాటర్ అయితే తీసుకుని పడుకోవాలన్నమాట. అలాగే నిద్రలేమితనం, నిద్ర పట్టకుండా ఉన్నవాళ్ళు కూడా కొంచెం వామ్ వాటర్ అయితే తాగి పడుకుంటే హాయిగా నిద్ర అనేది పడుతుంది. ఈ వాటర్ అనేది మనకు జీవన క్రియ, జీర్ణక్రియ, అలాగే మెదడు చురుకుదనానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గుండెల్లో మంట వచ్చినప్పుడు, మలబద్ధకం ఉన్నవారు, వీరు అందరూ కూడా వాటర్ అనేది ఆ టైంలో తీసుకుంటే ఫ్రీ డైజెషన్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు అన్నమాట. మన బాడీ నుంచి డీటాక్స్ చేయడానికి టాక్సిక్ విష పదార్థాలు లేదా వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి, ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి బాడీ డీహైడ్రేట్ అవ్వడం మూలాన కూడా మనకి తలనొప్పి, మైగ్రేన్, అలాగే కీళ్ల నొప్పులు అనేవి వస్తుంటాయి అన్నమాట. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఏంటంటే అవసరం లేని గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి అక్కడ ఆ కండరాల్లో ఒక్కొక్కసారి పట్టేస్తుంది అన్నమాట. అలా పట్టేయడం మూలాన కీళ్ల నొప్పులు, తలనొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో ముందుగా మనం వాటర్ అయితే తీసేసుకుంటే కొంచెం నివారణ అయితే పొందవచ్చు. కొంతమంది దాహం వేస్తేనే నీరు తాగుతారు, అలా చేయకూడదు. గంట గంటకి ఎంతో కొంత కొంచెం కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. అలాగే ఏసీల్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు, ఏసీలో ఉండి చదువుకునే వాళ్ళు, ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్లో అన్నిట్లోనూ ఏసీలు అయితే రన్ అవుతున్నాయి, ఆఫీసెస్లో అయితే కంపల్సరీ ఉంటాయి. సో ఏసీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ దాహం వేయదు, సో వాళ్ళు ఎక్కువ వాటర్ని అయితే పట్టించుకోరన్నమాట. సో అటువంటి వారు కూడా ఒక బాటిల్ అనేది పక్కన పెట్టుకుని హాఫ్ అన్ అవర్కి ఒకసారి, వన్ అవర్కి ఒకసారి దాహం వేసినా వేయకపోయినా వాటర్ అనేది సిప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది నాకు వాటర్ గురించి తెలిసిన విషయాలు, మీకు కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో అయితే చేశానన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.